హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడే పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బాలు సార్. స్టూడెంట్స్, మనము ఈరోజు టాపిక్ ఏంటంటే జనరల్ స్టడీస్లో భాగంగా అంతర్జాతీయ సంబంధాలు, అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా అంతర్జాతీయ సంస్థల్లో భాగంగా మనం బ్రిక్స్ కూటమి గురించి డిస్కషన్ చేయబోతున్నామండి. బ్రిక్స్ దేశాల కూటమి గురించి డిస్కషన్ చేయబోతున్నామండి. బ్రిక్స్ దేశాలు కేవలం 5 దేశాలు ఉంటాయండి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా, అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి బ్రిక్స్ అండి. సో బ్రిక్స్ గురించి, అదేవిధంగా బ్రిక్స్ బ్యాంక్ గురించి, బ్రిక్స్ దేశాల గురించి, ఎస్డీఐ రిపోర్ట్స్ గురించి, బ్రిక్స్ హెడ్ క్వార్టర్స్ గురించి దాని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కషన్ చేయబోతున్నామండి. ఓకే, చూడండి ఒకసారి. ప్రపంచంలో అధిక జనాభా కలిగి ఉండి అత్యంత వేగంగా అధిక నాణ్యత గల అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏర్పాటు చేసుకున్న కూటమిని బ్రిక్స్గా పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో బ్రిక్స్కి సంబంధించినటువంటి బ్రిక్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది జిమ్ ఓనిల్ అండి. ఓకేనా? అమెరికాకు సంబంధించిన వ్యక్తి అండి. ఓకేనా? అమెరికాకు సంబంధించి గోల్డ్ మెన్ శాక్స్ అనే కంపెనీకి సంబంధించిన వ్యక్తి అండి. గోల్డ్ మెన్ శాక్స్, ఇది జిమ్ ఓనిల్ అమెరికాకు చెందిన వ్యక్తి. ఓకేనా? సో చూడండి, 2006లో రష్యాలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, చూడండి 4 దేశాలండి. ఓకేనా? సో బిఆర్ఐసి, ఓకేనా, బ్రిక్ దేశాల కూటమిగా ఏర్పడడం జరిగిందండి. తర్వాత సౌత్ ఆఫ్రికా రావడం జరిగిందండి. ఓకే, చూడండి, బ్రిక్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, బ్రిక్ అండి. సో ఈ బ్రిక్ సంబంధించి మొదటి సమావేశం, అంటే ఈ బ్రిక్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2009లో ఏర్పాటు చేయడం జరిగిందండి. అఫీషియల్గా 2006లో సమావేశం మాత్రమే జరిగింది. ఓకేనా? అనంతరము 2009లో బ్రిక్ను ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి బ్రిక్ సదస్సు 2009లో ఎకతరన్బర్గ్, అంటే రష్యాలో జరిగింది. ఫస్ట్ బ్రిక్ సమ్మిట్ అనేది ఎకతరన్బర్గ్, రష్యాలో జరిగిందండి. చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి అండి, బ్రిక్స్ అదే కదండి, బ్రిక్స్, బిఆర్ఐసిఎస్. మరి సౌత్ ఆఫ్రికా ఎప్పుడు చేరింది? అంటే 2010లో చేరిందండి. తర్వాత అంటే బ్రిక్ కాస్త బ్రిక్స్ అయిందండి. మరి ఏ సమావేశంలో చేరడం జరిగిందంటే రెండవ సమావేశం ఇది బ్రసీలియాలో జరిగింది. అంటే బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలో జరిగిన రెండవ బ్రిక్స్ సమావేశాల్లో ఇక్కడ దక్షిణాఫ్రికా అనేది చేరడం జరిగింది. చూడండి, బ్రిక్స్ సంబంధించి సీక్వెన్స్ గుర్తుపెట్టుకుంటే చాలండి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఒకసారి చూడండి, ఆల్టర్నేట్గా చూడండి ఒకసారి, ఫస్ట్ బ్రెజిల్లో జరిగింది అనుకోండి, తర్వాత రష్యాలో సమావేశం జరుగుతుంది, రష్యా తర్వాత ఇండియా ఉంది కాబట్టి ఇండియాలో సమావేశం, తర్వాత చైనా, తర్వాత సౌత్ ఆఫ్రికా, ఇట్లా రొటేషన్ పద్ధతిలో జరుగుతాయండి. ఆ పేరు బ్రిక్స్ అనే పదాలు గుర్తుపెట్టుకుంటే చాలు, వరుసగా గుర్తుండిపోతుంది. చూడండి, 2022లో అర్జెంటీనా, ఇరాన్ అధికారికంగా బ్రిక్స్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అర్జెంటీనాను చైనా అంగీకరించింది. ఒకసారి బ్రిక్స్ కంట్రీస్ చూస్తే కనుక దాదాపు ఉత్తర అమెరికాకు తప్ప అన్ని ఖండాలు ఇక్కడ కనిపిస్తాయండి మనకు. నెక్స్ట్ చూడండి, సో రెండు సమావేశాల గురించి డిస్కషన్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. ఫస్ట్ ఏమంటున్నాం, మొదటి సమావేశం రష్యాలో జరిగింది, ఎకతెరిన్బర్గ్. ఓకే, రెండవ సమావేశం ఎక్కడ జరిగింది? ఇందాకే మనం డిస్కషన్ చేసుకున్నాం, బ్రసీలియా. ఇది ఎక్కడ ఉంటుందంటే బ్రెజిల్లో. ఓకే, ఇంకా చూడండి, మొదటి సమావేశం 2011లో సాన్యా చైనాలో, 4వ బ్రిక్స్ సదస్సు 2012 న్యూఢిల్లీ, 5వ సదస్సు 2013 డర్బన్, 6వ సదస్సు పోర్టేజా బ్రెజిల్, 7వ సదస్సు ఊఫా రష్యాలో, 8వ సదస్సు ఇండియాలో 2016. చూడండి, ఇది కొంచెం చైనాలో అండి. ఓకే, గోవా, రైట్, గోవాలో. నెక్స్ట్ బ్రిక్స్ 9వ సదస్సు చైనాలో, 10వ సదస్సు జోహన్నెస్బర్గ్, 11వ సదస్సు బ్రెజిల్లో. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, జస్ట్ మీరు స్క్రీన్షాట్ తీసుకొని ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ 14వ బ్రిక్స్ సదస్సు 2022లో జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ బ్రిక్స్ సదస్సు అనేది చూడండి, నెక్స్ట్ ఇక్కడ చైనాలో జరిగిందండి. నెక్స్ట్ బ్రిక్స్ సదస్సు 2023లో సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. ఓకేనా? సౌత్ ఆఫ్రికాలో జరుగుతుందండి. ఓకేనా? సో సౌత్ ఆఫ్రికాలో నెక్స్ట్ 2023 సంవత్సరంలో బ్రిక్స్ సదస్సు జరగబోతుంది. అయితే ఒకసారి చూడండి, 14వ బ్రిక్స్ సదస్సు, ఇది 15వది అవుతుంది, రైట్? చూడండి, 14వ బ్రిక్స్ సదస్సు 2022 జూన్ 23-24 అధ్యక్షుడు జిన్పింగ్,
అధ్యక్షతన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభమైంది. ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య చర్చలకు బ్రిక్ దేశాల మద్దతు ఇస్తాయని బీజింగ్ డిక్లరేషన్, చూడండి బీజింగ్ డిక్లరేషన్ అంటే చైనాతో 2 రోజుల శిఖరాగ్ర సమావేశం ముగిసింది. బ్రిక్స్ దేశాలలో స్టార్టప్ల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడానికి 2022లో భారతదేశం బ్రిక్స్ స్టార్టప్ ఈవెంట్ను నిర్వహించింది. చూడండి 2022లో భారతదేశం బ్రిక్స్ స్టార్టప్ ఈవెంట్, చూడండి 2022లో బ్రిక్స్కి సంబంధించి స్టార్టప్ ఈవెంట్ ఎక్కడ జరిగిందంటే ఇండియాలో జరిగింది. ఓకేనా, ఇది రైల్వేస్ ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగిందండి ఈ క్వశ్చన్. నెక్స్ట్ బ్రిక్స్ సమ్మిట్ 2022 థీమ్, అత్యున్నత నాణ్యత గల బ్రిక్స్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించండి, ప్రపంచ అభివృద్ధికి కొత్త శకంతో అవకాశం కల్పించండి అండి. ఓకేనా, నెక్స్ట్ బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం 2022 బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం, చూడండి 2022 May 19 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చైనా నిర్వహించింది. రష్యా ఉక్రెయిన్పై దాడి చేసినప్పటికి నుంచి ఇది బ్రిక్స్ విదేశాంగ మంత్రుల మొదటి సమావేశంలో, అంటే ఇది మొదటి సమావేశం జరగడింది. ఓకేనా, నెక్స్ట్ 2022 జనవరిలో బ్రిక్స్ చైర్మన్షిప్ను భారత్ నుంచి చైనాకు అప్పగించడం జరిగిందండి. బ్రిక్స్ 2022 థీమ్, చూడండి ఇక్కడ ఇందాక ఇచ్చినాం కదండి దానికి సంబంధించి, గ్లోబల్ డెవలప్మెంట్ కోసం కొత్త యుగంలో హై క్వాలిటీ బ్రిక్స్ పార్ట్నర్షిప్ ఆఫర్. నెక్స్ట్ చూడండి బ్రిక్స్ దేశాలకు సంబంధించి డేటా అండి. ఓకే చూడండి, మొదటి బ్రిక్స్ 2022 షెర్పా సమావేశం, అంటే దీన్ని నిర్వహించేది అనమాట. మొదటి బ్రిక్స్ 2022 షెర్పా సమావేశం చైనా అధ్యక్షత జరిగింది. బ్రిక్స్ 2022 థీము గ్లోబల్ డెవలప్మెంట్ కోసం కొత్త, ఇదంతా ఆల్రెడీ మనం డిస్కషన్ చేయడం జరిగిందండి. భారతదేశం ప్రస్తుత బ్రిక్స్ షెర్పా సంజయ్ భట్టాచార్య, గుర్తుపెట్టు భారతదేశం ప్రస్తుత బ్రిక్స్ షెర్పా ఎవరంటే సంజయ్ భట్టాచార్య. 15వ బ్రిక్స్ సదస్సు 2023లో, అంటే నెక్స్ట్ జరగబోయేది ఈ సంవత్సరము సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. ఓకే చూడండి, ఇక్కడ బ్రిక్స్ దేశాలు రాజధాని కరెన్సీ, అదేవిధంగా ప్రధాని, అదేవిధంగా అధ్యక్షుడు ఓకేనా, అధ్యక్షుడు ఇవ్వడం జరిగిందండి అధ్యక్షుడు. సో ఒకసారి మీరు చూసుకోండి, సో ఇందులో మార్పులు ఏం జరగలేదండి. సో కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే రైట్, చూడండి బ్రిక్స్ సంబంధించి 2 విభాగాలు ఉంటాయండి. సో ఆర్థిక నిర్మాణాన్ని రూపొందించుకోవడం కోసము 2 ఇక్కడ భాగాలు ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NDB, నెక్స్ట్ కంటింజెంట్ రిజర్వ్ ఆఫ్ అరేంజ్మెంట్, అంటే బ్రిక్స్ సంఘటిత నిధి అంటారండి దీన్ని. ఓకేనా, సంఘటిత నిధి, బ్రిక్స్ యొక్క సంఘటిత నిధి అంటే బ్రిక్స్ ఖర్చుల కోసం ఒక ఫండ్ ఏర్పాటు చేయడం. చూడండి బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి నూతన అభివృద్ధి బ్యాంక్, అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, నూతన అభివృద్ధి బ్యాంక్ అంటే బ్రిక్స్ నూతన అభివృద్ధి బ్యాంక్ అంటారండి. బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ 2013 డర్బన్ సదస్సులో బ్రిక్ బ్యాంకును ఏర్పాటు గురించి చర్చించారు. NDBని ఏర్పాటు చేయబడిన సంవత్సరము, చూడండి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడిందంటే 2014 జూలై నెలలో, జూలై 15 రోజున ఏర్పాటు చేయబడిందండి. NDB తన విధులను నిర్వహించడం ప్రారంభించింది ఎప్పటి నుంచి అంటే 2015 జూలై 21. IMF IBRD లను సమాంతరంగా, అంటే IMF IBRD లకు సమాంతరంగా బ్రిక్స్ దేశాల అభివృద్ధికి NDB కృషి చేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే వరల్డ్ బ్యాంకును కౌంటర్ చేయడం కోసమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. NDB ఏర్పాటుతో బ్రిక్ దేశాలన్నింటికీ సమాన ప్రాధాన్యత కల్పించడం జరిగింది. బ్యాంకు యొక్క ప్రారంభ సభ్యత్వ మూలధనం చూడండి $50 మిలియన్ అండి. ఓకేనా, $50 మిలియన్ ఈ బ్యాంకు స్టార్ట్ చేసినప్పుడు, సో ఇనిషియల్గా ఇది మూలధనం అనేది. కొత్త బ్రిక్స్ సభ్యులు అంటే రీసెంట్గా కొత్త బ్రిక్స్ సభ్యత్వం తీసుకునే బంగ్లాదేశ్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఉరుగ్వే, ఈ 4 దేశాలు గుర్తుపెట్టింది. చూడండి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రిక్స్ బ్యాంకులో కొత్తగా 4 దేశాలు సభ్యత్వం పొందడం జరిగిందండి, బంగ్లాదేశ్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఉరుగ్వే. NDB ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే షాంఘై చైనాలో ఉంటుందండి, చైనాలోని షాంఘై. సో చైనాకు సంబంధించి ఫినాన్షియల్ క్యాపిటల్ అనేది షాంఘై అని అంటారండి. ప్రాంతీయ కార్యాలయం ఎక్కడుందంటే NDBకి సంబంధించి జోహన్నెస్బర్గ్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఎక్కడ ఉంటుంది హెడ్ క్వార్టర్ అంటే రష్యా అండి. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎక్కడ ఉంటుందంటే బ్రెజిల్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ బ్రిక్స్ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరంటే మార్కోస్ ప్రాడో ట్రైజో, ఇక బ్రెజిల్ దేశానికి సంబంధించిన వ్యక్తి. చూడండి తొలి 5 ఏళ్ల పాటు NDB అధ్యక్షుడిగా భారత్ చిన్న కేవీ కామత్ బాధ్యతలు నిర్వహించారు. చూడండి కేవీ కామత్ 2015 నుంచి 20 వరకు, ఓకేనా, కేవీ కామత్ ఓకే ఈయన అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. NDBతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారతీయ బ్యాంక్ ఏదంటే ICICI. ఓకేనా, మీకు కనుక ICICI అబ్రివేషన్ తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి.
ఓకేనా. 2021 బ్రిక్స్ హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇది ఎవరు ఇస్తారు అంటే UNDP అండి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. బ్రిక్స్ 2022 రిపోర్ట్స్ ప్రకారం హెచ్డిఐ అంటే UNDP ఇచ్చే హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ గురించి ఇవ్వడం జరిగిందండి. రష్యా, బ్రెజిల్, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇండియా. సో ఇండియానే వరస్ట్ ర్యాంకింగ్ అని చెప్పొచ్చు అండి. నెక్స్ట్ బ్రిక్స్ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ CRE ఐటమ్ అండి. చూడండి 2014 జూలై 15 బ్రెజిల్లోని పోర్టులేజాలో, ఓకేనా, బ్రెజిల్లోని పోర్టులేజాలో బ్రిక్స్ CREని ఏర్పాటు సంతకాలు చేశారు. 2015 జూలైలో జరిగిన 7వ బ్రిక్స్ సమావేశంలో బ్రిక్స్ CREని ఏర్పాటు సభ్య దేశాలు ఆమోదించడంతో బరిలోకి వచ్చింది. గ్లోబల్ లిక్విడిటీ ఒత్తిళ్లకు వ్యతిరేకంగా రక్షణ కల్పించే ఫ్రేమ్ వర్క్ ఇది. ఓకేనా, ఏది ఫ్రేమ్ వర్క్ అంటే CRE, ఓకేనా, రైట్. సో ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో బ్రిక్స్ సంబంధించి పూర్తి సమాచారము మీ అందరూ ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.